రాష్ట్రంలోని కాపులకు ఎనలేని ప్రాధాన్యతనిస్తున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అన్ని రంగాల్లో పెద్దపీట వేయడం ద్వారా ఇప్పటికే వారికి దగ్గరైన ఆయన తాజా సీట్ల ప్రకటింపుతో కాపులపై ఉన్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. ఈసారి ఎన్నికల్లో ఏకంగా 22 స్థానాలు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. తామంతా వైఎస్ఆర్సీపీ వెంటే ఉంటామని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జరిగిన కాపుల ఆత్మీయ సమ్మేళన వేదికగా జగన్ను మరోసారి సీఎంను చేసే బాధ్యత తమదేనని గలవెత్తారు కాపు నేతలు. సంక్షేమం, అభివృద్ధిలో రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలోని కాపు సామాజిక వర్గం అండగా నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లోనూ వైఎస్ఆర్ సిపిని మరోసారి అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యతను తమ భుజానికెత్తుకుంటున్నట్లు వారు ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జరిగిన కాపుల ఆత్మీయ సమ్మేళనం వేదికగా కాపులంతా జగన్కు అండగా ఉన్నామని ఎలుగెత్తి చాటారు. తిరువూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ట స్వామిదాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వైఎస్ఆర్సీపీ ఆత్మీయ సమ్మేళనానికి కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన కాపులు భారీ ఎత్తున తరలివచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కాపులకు ప్రాధాన్యత దక్కిందన్న కాపు నేతలు రాష్ట్ర వ్యాప్తంగా 30 మందిని ఎమ్మెల్యేలను చేసిన ఘనత సీఎం జగన్కే చెందుతుందన్నారు. కాపు వర్గానికి 30 మందికి పైగా ఎమ్మెల్యేలను ఇచ్చారు, ఒక ఉప ముఖ్యమంత్రిని ఇచ్చారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక రికార్డు. కాపులకు అన్ని వర్గాల్లో ప్రాధాన్యత ఇచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ అని డంకా బజాయించి చెప్తాం. కాపులకు ఉండగా ఉంటానని పాదయాత్రలో హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు. కాపులు కోరుకున్న రాజ్యాధికారం జగన్ వల్లే దక్కిందన్న ఆయన సచివాలయ వ్యవస్థతో సరికొత్త మార్పుకు నాంది పలికారన్నారు. రాష్ట్రానికి రాజధాని లేదని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని, కానీ సచివాలయ వ్యవస్థ ద్వారా జగన్ ప్రతి ఇంటికి రాజధానిని తీసుకొచ్చారన్నారు. ఉత్తరాంధ్ర కాడించి మరి గుంటూరు వరకు ప్రతి ఒక్క కాపు కులసుల్ని మంత్రిగా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఏ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఏం చేయలేదు? సచివాలయ వ్యవస్థను మరి ఇంటి వద్దకు తీసుకొచ్చారు ఆయన. రాజధాని గురించి మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. అసలు రాజధాని ప్రతి ఇంటికి ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సీఎం జగన్ వల్లే కాపులు లాభపడతారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే కాపులకు రిజర్వేషన్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రభుత్వ విప్పు సామినేని ఉదయభాను. సమావేశానికి వచ్చిన కాపులంతా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులే అని, జగన్ ప్రభుత్వం వల్ల జరిగిన మంచిని ప్రతి ఇంటికి చేర్చాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాపుపై ఉందన్నారు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు రావాలి, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళనే న్యాయం జరుగుతుంది. తప్పకుండా మనంతా కూడా బలపరచాలి. మేమందరూ కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు. మనంతా ఇక్కడ వచ్చిన వాళ్ళంతా మనంతా కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసే కార్యక్రమాల గురించి మీరే 10 మంది చెప్పగలిగే శక్తి సామర్థ్యాలు మీలోనే ఉన్నాయి. మళ్ళీ దాని గురించి నేను చెప్పక్కర్లేదు. ఇప్పటికే చాలా కాలాతీతమైంది మరి. కాబట్టి తప్పకుండా రేపటి నుంచి మనం గ్రామ గ్రామాల వార్డు వార్డుగా పర్యటించి ప్రతి కుటుంబంలో కూడా మనం వైఎస్ఆర్ పార్టీ చేసిన మేలుని మనం గుర్తు చేయాలి. ఎన్నికలు వచ్చాయని కూటమి కట్టిన ప్రతిపక్ష పార్టీలు దొంగల ముఠాలుగా మారి కళ్ళబొల్లి కబుర్లు చెబుతున్నాయని మండిపడ్డారు కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు. జగన్ నిజం, చంద్రబాబు అబద్ధం మాట్లాడతారన్న ఆయన ఇద్దరి మధ్య ఉన్న వ్యత్యాసం అదే అన్నారు. ఇప్పుడు కళ్ళబొల్లి మాటలు చెబుతారు, దొంగల ముఠాలు అన్ని కూడా బయలుదేరతాయి, ఇవన్నీ నిజం కాదు. నిజం అనేది జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చెప్పారు అంటే అది 100% చేస్తారు అనేది నిజం. జగన్ గారు నిజమే మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు అబద్ధమే మాట్లాడతాడు. వాళ్ళిద్దరికి ఉన్నటువంటి వ్యత్యాసం అది. మొత్తంగా కాపులంతా సీఎం జగన్ వెంటే ఉంటారని ప్రకటించిన నాయకులు వచ్చే ఎన్నికల్లో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని ప్రతిజ్ఞ చేశారు.